అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసము రేపటితో ముగిసిపోతుంది. మంగళవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. అయితే ఈసారి శ్రావణ మాసంలో ఒక విశేషం ఏంటంటే, మంగళవారం నుంచి వచ్చే శ్రావణ మాసము నిజ శ్రావణ మాసం కాదు. ఈసారి అధిక శ్రావణ మాసం వచ్చింది. అయితే ఈ అధిక శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది? ఈ మాసంలో మనము ఏ పనులు చేయాలి? వ్రతాలు పూజలు చేసుకోవచ్చా చేసుకోకూడదా? నిజ శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది? మొదలైన ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. హిందూ మతంలో శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసము. ఈ మాసాన్ని శివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఎంతో గొప్ప విశిష్టత ఉన్న శ్రావణ మాసము ఈ సంవత్సరము ఎప్పుడొచ్చిందో, దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆషాఢ మాసం ముగిసిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది. ఈ మాసంలో పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం పాలిస్తుంది. అందుకే ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఈశ్వరుడిని, శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారము శ్రవణ నక్షత్రము శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రము. ఈ మాసంలో గనక చేసే పూజలు వ్రతాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతము, మంగళగౌరీ వ్రతము, నాగపంచమి, రాఖీ పౌర్ణమి, పొలాల అమావాస్య వంటి ముఖ్యమైన పండుగలన్నీ కూడా వస్తాయి. జూలై 18వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ రోజునే శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ నెల 16వ తేదీన బుధవారంతో ఈ మాసము ముగుస్తుంది. అయితే ఇది అధిక మాసము. జూలై 18 నుంచి 16 వరకు అధిక శ్రావణ మాసంగా పేర్కొంటారు. ఆ తర్వాత 17వ తేదీ నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 15వ తేదీతో ఈ మాసము ముగుస్తుంది. ప్రతి ఏటా సాధారణంగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 12 నెలలు వస్తాయి. అవి జనవరి నుంచి డిసెంబర్ వరకు రెగ్యులర్గా ఉంటాయి. అయితే తెలుగు పంచాంగం ప్రకారం కూడా 12 నెలలే వస్తాయి. కానీ 2023లో మాత్రము అధిక శ్రావణంతో కలిసి 13 నెలలు వచ్చాయి. ఇలా ప్రతి 3 ఏళ్లకు ఒక మాసం అధికంగా వచ్చినప్పుడు 13 నెలలు వస్తుంటాయి. ఇలాంటివి చాలా ప్రత్యేకంగా జరుగుతుంటాయి. సాధారణంగా ఆషాఢ మాసంలో అధిక మాసం వస్తూ ఉంటుంది. కానీ ఈసారి అధిక శ్రావణ మాసం రావడము ఒక విశేషము. దాదాపు 19 ఏళ్ల తర్వాతనే ఇప్పుడు అధిక శ్రావణ మాసం వచ్చింది. దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాలలో శ్రావణ మాసాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలోనే అనేక పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ అధిక మాసంలో మాత్రము ఈ పూజలు వ్రతాలు చేసుకునేవారు ఎలాంటి పూజలు చేసుకోకూడదు. నిజ శ్రావణ మాసంలోనే మంగళగౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతము మొదలైన అన్ని పండుగలను చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.